హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంటికి పెద్ద బిడ్డ కళ్ళ తండ్రి ఒక దారిగా చూసింది. భార్య భర్తలు పిడాత ప్రాణమైందాడ. అందరు చూస్తుంటే ఆ బిడ్డ అరణవాతి, ఆ బిడ్డ కరణవాతి కంటికేడు దారులు కన్నీరు తీస్తుంటే ఓ బిడ్డ అరణవాతి దేవి ఏడవకు బిడ్డ ఇంటికి పెద్ద బిడ్డ నువ్వు ధైర్యం చెడ్డదంటే ఇల్లంతా ధైర్యం చేస్తుంది. అది ఎరిసేటి బిడ్డని కనుకనే ఓదార్చిండ్రు. ఆనాడు దినవంతు వడివి అద్దూర పడివి లోపల ఆకాశానికి రెండు చేరడి కట్నాలు వేరుస్తుండ్రు. ఇంటి ముందట రబడబడబడప్పులు మోగంగా ఆరు వర్షాలు రెండు నిలువలు తీసుకువచ్చిండ్రు. జోడి పేడలు కడుతుండ్రు, జోడి పేడలు కట్టిండ్రు. ఆనాడు పెద్దలు అంతా కూడుతున్నారు. అరే సత్య పీనిగా ఇంటి ముందట ఉంటే చాలా సేపు అయితే వాసన పడుతుంది. అల్లిన అన్నం ఇంటి లోపల ఉంటే పాసిపోతుంది. అన్నంత లోపల భార్య భర్తల పేడల్లో అన్న పెట్టుకొని కొడుకులు పుడతారు. పుడతారు అంటే ఏం పెడతారు అయ్యా, సత్యనాడు కొరిమి తప్ప ఏం పెట్టరు అన్నారు. పుట్టేలు ముందు గతల గురించి అన్నారు. ఉడితే తల్లిదండ్రి మీద పడి కలకల కలకల కన్నీరు తీస్తే సత్యవతికి విసర్గం పుడుతుంది. ఆట ఇరవై రెండు రోజుల పిల్లగాన్ని పట్టుకొని అగ్నిపత్రం పట్టించుకొని పేడల్లో పెట్టుకొని పేడల్లో పెట్టుకొని భార్య భర్తలు తీసుకొని పోదామా అని నీరాజనాలిదిగో ఇంకా
ముగ్గురు కొడుకుల విలుసుకొని మనవల మనవరల్ల విలుసుకొని
నా ప్రాణం పోయి పొడి 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 ప్రాణాలు పోతున్నాయి. నేనున్న నాటోడు మీ అమ్మసమ్మవరు ఎరగాని కోతిని వేసి ఏడిళ్ళ పెళ్లి కూడ వేసి నాతో వరేడు పోతుందనే బిడ్డలు. నన్ను రానంటే దేవుడు నన్ను రమ్మని పిలిచిండే బిడ్డు. రేపు రేపటి కాలాన మీ తల్లి మంచాలా ఉన్నది మా సమ్మవ్వా. మిమ్మల ఎండి అడగది మిమ్మల బంగారం అడగది కడుపుల కళ్ళు కట్టే బట్టలు మీరు చూసుకోండి బిడ్డలు. ఓ బిడ్డ మల్లవ్వా, ఓ బిడ్డ అగట్టవ్వా, నా బిడ్డ ఇంకవ్వా, ఓ బిడ్డ రాజవ్వా. నేను ఉండరాని లేరన్న నా బిడ్డ, నేను పోతరాని ఇట్ల లేరన్న నా బిడ్డ. నే దుకాణంలో పోయి నేను పోయి అత్తని అనుకుండగాని మార్గ మధ్యంలో మన నా ప్రాణాలు పోతుండే బిడ్డ. నాకొడగా రాజన్న, ఒకడిగా గట్టన్న, నాకొడగా బాపన్న. మిమ్మల్ని నేను అందడాని కొడుకో మీరు అదగలేదురా కొడుకా. దుఃఖం లేని ఇంట్లో దుఃఖం రేటి నేరెళ్ళిపోతున్నరే బిడ్డలు. మా అల్లుడు మా మామ మల్లయ్య లేదని నా ఇంటి తోడు బంధు ఎత్తకు అన్నడా మీ మామ మల్లయ్య. పండుగ వచ్చిన్నాడు, పప్ప వచ్చిన్నాడు, మా అమ్మ సమ్మవ్వ మంచాలున్న మా నాయన మల్లయ్య చిమ్మల తోలకపోతరాని ఈ ఆడాది ఒక్కసారి దసర పండుగ నాడు నాతో మెరుగుతారా బిడ్డలు. తాను రాని లోకానికి నేరెళ్ళిపోతున్నానన్నడా మీ తండ్రి మల్లయ్య. తండ్రి మల్లయ్య గంగా ఓ శివలింగ బాలి 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 గంగా ఓ శివలింగ బాలి బొంగుతో వచ్చింది గంగా బాలి గంగ స్నానం చేసి రంగా బాలి గద్దెల్ల బండి మీద మండి మీద వంగరా మండికి అడ్డమేరా నలుగురు బిడ్డలేవా మరి నలుగురు అల్లుల్లో మరి కొడుకులు కోడల్లో మరి బిడ్డలు అల్లుల్లో మరి మనవలు మరవరల్లో మరి భార్య సమ్మవ్వీ గడ్డ వచ్చిరాలా ఇంద వల్లయ్యా అయ్యో బాల బలి బాలి అయ్యో తండ్రి ఎల్లి పోయ్యనా బిడ్డరా అయ్యన కొడుకులారా మనవలు మనవరాలో మరి వట్టిగా ఓతలేను మరి నీటితో ఓత ఉందా మరి నీటితో ఓత ఉందా మరి ఆడగట్టి ఆడగట్టి మరి వేళల్లో వంట పెట్టి మరి కుమరింటి కుండతోటి మరి చాలింటి బట్టతోటి మరి తాయన సబ్బుల్లరా మరి సున్నాయి సబ్బుల్లరా మరి నలుగురు ఎత్తుకొని మరి మరి మంది ఒత్తుకుంటా మరి మంది దూరంగరా మరి దింపులు కల్లారగారా ఎవరి కింద దించినారాటి మీరు అయ్యాలు పిలిచినారా మీరు పాపాలు పిలిచినారా మీరు పిలిచిన పిలుపు రేపించో మీరు పిలిచిన పిలుపు రూపడుకో మీరు పిలిచిన పిలుపు రూపడవరాకమాయేళ్ళిపోతా ఉన్నా రాజవ్వా నలుగురు బిడ్డ రామో
Mallayya, 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 mall
ता